హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర క్యాండిల్స్ తో నిరసన తెలిపారు నర్సులు. కరోనా టైంలో 14 నెలల పాటు డ్యూటీలు చేయించుకుని ఇప్పుడు తీసేశారని మండిపడ్డారు. 15 రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. 8 నెలల పాపతో ఓ నర్సు ధర్నాలో పాల్గొన్నారు. ప్రెగ్నెంట్ గా ఉండి కూడా డ్యూటీ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. టర్మినేట్ చేసి 15 రోజుల నుంచి ఈ అధికార పార్టీలో ఉన్న ఏ ఒక్క అధికారి గాని సీఎం తో సహా ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. మేము ఒకరిని ధర్నా చేస్తున్నామని వాళ్ళ దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదా, వెళ్ళినా కూడా వెళ్ళనట్లు ప్రవర్తిస్తున్నారా మాకు తెలియదు. అసలు మేము మమ్మల్ని టర్మినేట్ చేసిండ్రు, వదిలేసిరు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కోవిడ్ వారియర్స్ కింద తీసుకున్న మమ్మల్ని, ఎస్పెషల్లీ మమ్మల్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? రీజన్ లేకుండా, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేయడానికి కారణం ఏంటి? పాప కడుపులో ఉన్నప్పటి నుంచి చేస్తున్నా నేను డ్యూటీ, డెలివరీ దాకా చేసిన డ్యూటీ. ఇప్పటికీ 15 డేస్, ఈరోజుకి 15 డేస్ అవుతుంది. పాపను ఎత్తుకొని ఇటు అటు తిరుగుతున్నాము. ఎంతగానో తిరగాలి, కోవిడ్ టైం అని ఇంత తిరుగుతున్నాము. కానీ ఏ ప్రభుత్వం మాకు ఇంత ఒక్క పట్టించుకునే ప్రాపన పోలేదు. ఇంత మేము బాధపడుతున్నాం పిల్లల్ని ఎత్తుకొని రోడ్లపై నుంచి, ఇంత ఛార్జెస్ పెట్టుకొని, ఇంత ఇక్కడ మేము రెంట్ ఇళ్లల్లో ఉంటున్నాం. వాళ్ళకి కట్టేదాకా డబ్బులు పట్టేదాకా వాళ్ళు వదిలారు. ఎలా ఉంటుంది మా పరిస్థితి?